పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గం అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సతీమణి లావణ్య ఆయన తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్, ఎంపీ అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని కోరారు. పెదకురపాడు నియోజకవర్గ ప్రజలు అందరూ 13వ తారీఖు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ గెలుపు అనేది ఒక భారీ మెజార్టీ తోటి భాష్యం ప్రవీణ్ గారు గెలవబోతా ఉన్నాడు. 30,000 పైచిలకు మెజార్టీ తోటి ఒక వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుని చిత్తు చిత్తుగా ఓడించబోతా ఉన్నారు. ఇవాళ రోజు ఎన్డీఏ కూటమి పార్టీలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అదేవిధంగా 2,00,000 ఓట్ల పైచిలకు మెజార్టీ తోటి పార్లమెంట్కి వెళ్ళబోతా ఉన్నాడు. రెండోసారి విద్యావంతుడు కృష్ణదేవరాయ గారు. ఒకటే చెప్తా ఉన్నాం మేము, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క నంబూరు శంకర్రావు అరాచకాలు 5 సంవత్సరాల పాటు ప్రజలు భరించారు. అతను తప్పుడు కేసులు కానీ దౌర్జన్యాలు కానీ అల్లరి మూకలతో దాడులు చేయడం జరిగింది. ఒకటే చెప్తా వచ్చాం, ఆయన చేసిన అవినీతి మొత్తాన్ని కూడా మేము బయటికి కక్కిస్తాం. ఎట్టి పరిస్థితులు కూడా భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎందుకంటే ప్రవీణ్ గారి మనస్తత్వం గురించి ఇక్కడ ప్రజల కన్నా కూడా నంబూరు శంకరారి బాగా తెలుసని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విషయంలో ఒకటే చెప్తా ఉన్నాం, కవింప చర్యలు చేశాడు ఆయన. పెదకురపాడు నియోజకవర్గ కార్యాలయం క్రూసూరు మండలంలో అంగరంగ వైభవంగా ఆయన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కార్యాలయం ప్రారంభించుకుంటే చూడలేక ఆయన ఓరవలింతనంతో అల్లరి మూకలతో కార్యాలయం తగలబెట్టించాడు. అదేవిధంగా బెల్లంకొండ మండలంలో నాగిరెడ్డిపాలెంలో కూడా గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టించాడు.